హాయ్స్ ఈరోజు చాలామంది మన బాడీలో వెయిట్ గెయిన్ అవుతానికి ప్రధాన కారణం కొవ్వు రైట్ ఈ కొవ్వు అన్నది కూడా ఎక్కువగా ఈ పొట్ట చుట్టూత బొడ్డు చుట్టూత అనమాట ఎందుకు ఏంటి అంటే మనం తీసుకున్నటువంటి బియ్య అన్నం ఉందే అన్నం అంటే ఏంది బియ్యంతో ఉడికిచ్చినాయి కదా ఈ బియ్యం అంటే ఏంటి వడ్డుల ద్వారా వచ్చిందే కదా అంటే వరి ఇందులో మనం తినే ఆహారం ఏంటి తెల్లగా పొడి పొడిలాడుతూ నెగనగలాడుతూ ఉండింది అది శుద్ధ దండగా దానివల్ల చక్కెర లెవెల్స్ పెరుగుతాయి కొవ్వు స్థాయిలు పెరుగుతాయి మెటబాలజి రేటు దెబ్బతింటుంది మొత్తం కూడా సమస్య దానివల్లే అని అంటూ ఉన్నారు కానీ మనకు తెలియకుండా మనం అయిపోయింది దానికి ఇందుకే దానివల్ల వచ్చిన సమస్య ఏంటి అన్నప్పుడు ఈ వడ్ల నుంచి బియ్యం తీస్తారు కదా ఆ బియ్యాన్ని పాలిష్ చేసి పాలిష్ చేసి పాలిష్ చేసి చివరికి దానిలో ఉన్నటువంటి మన ఆరోగ్యానికి సహకరించినటువంటి గొప్పవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఖతం చేసేస్తున్నారు ఓన్లీ కొవ్వు స్థాయి పెంచేది షుగర్ లెవెల్స్ పెంచేది వాటిని మాత్రం మనకి ఇస్తూ ఉన్నారు సో మరి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి పోషకాహార నిపుణులు న్యూట్రిషన్స్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే బ్రౌన్ రైస్ ఈ బ్రౌన్ రైస్ అన్నది పాలిష్ చేయదు పాలిష్ చేయకుండా ఉంటుంది చూస్తారు కూడా బ్రౌన్ కలర్లోనే ఉంటుంది రేటు కూడా మనకి కొంచెం అందుబాటులోనే ఉంటుంది మామూలుగా అయితే బ్రౌన్ రైస్ ఎయిటీ నైంటీ అలా ఉండేది బట్ ఈ మధ్యకాలంలో సేల్స్ బాగానే ఉండేటప్పటికీ సిక్స్టీ రూపీస్ కూడా దొరుకుతూ ఉంది ఈ బ్రౌన్ రైస్ని కూడా మామూలు రైస్ లాగా మనం వండుకోవచ్చు కాకపోతే బ్రౌన్ రైస్ని మనం ముందుగా నానబెట్టాల్సి ఉంటుంది ఒక అరగంట కానీ గంట కానీ ఇక ఆ తర్వాత ఎసరబెట్టి దాన్ని బట్టి మనం వండుకోవచ్చు ఓకే ఈ బ్రౌన్ రైస్ తినటం వల్ల బాడీలో మెటబాలిజం రేట్ అనేది ఈక్వల్గా ఉంటుంది దట్ మీన్స్ శరీరంలో అధిక కొవ్వు గనక ఉన్నట్టయితే ఆ కొవ్వుని కరిగించింది ఒకవేళ సరిపడా కొవ్వు గనక లేనట్టయితే అవసరమైన కొవ్వుని బాడీలో ఉంచుద్ది అంటే బాడీని ప్రాపర్ వేలో ఉంచిద్ది ఈ బ్రౌన్ రైస్ అని ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు సో బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోండి హ్యాపీగా మీ హెల్త్ని అదేవిధంగా మీ అందాన్ని కాపాడుకోండి ఇది నేను చెప్తున్నది కాదు ఎక్స్పర్ట్స్ చెప్తుంది కావాలంటే మీరు క్రాస్ చెక్ చేయవచ్చు బ్రౌన్ రైస్ వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది